ఆ బసవప్ప మనుషులు నా మీద హత్యా ప్రయత్నం చేశారు. తుపాకులతో నన్ను వెంటాడారు. నీ మాట మాకు సాక్ష్యం కాదు బోసు బాబు. సాక్ష్యం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నంలోనే ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి సార్. ఒక సాక్ష్యం సేకరించడానికి నేను చేసిన ప్రయత్నానికి ఫ్యాక్టరీయే మూతబడింది. మరో సాక్ష్యం సంపాదించడానికి నేను చేసిన ప్రయత్నానికి కొండయ్య ప్రాణాలైపోయాయి. ఇప్పుడు మరో సాక్ష్యం సేకరించడానికి నా ప్రాణాలే బలివలసి వస్తోంది. వాళ్ళు ఎందుకు దాడి చేశారు నీ మీద? బసవప్ప చేత నిజం చెప్పించడం కోసం నేను అతని కొడుకును బంధించాను. అది చట్ట ప్రకారం నేరం. ఎందరో నేరస్తులకు మీ చట్టమే గొడుగుపడుతోంది సార్. నేరం నిరూపించడానికి మాత్రమే నేను చట్టాన్ని ఉపయోగించుకుంటున్నాను. అయినా అది క్షమార్హం కాదు. ఎక్కడున్నాడు బసవప్ప కొడుకు? ఇక్కడే ఉన్నాడు. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. మీకు 5 జతల కాకీ బట్టలు, టెర్రీ కాటన్వి ఉచితంగా ఇస్తా. షట్ అప్. నా కొడుకును మర్యాదగా అప్పగించు. నువ్వు నేరాలన్నీ అంగీకరిస్తే తప్ప నీ కొడుకు నీకు దక్కడు. అలాగా? ఒరేయ్, కనక మహాలక్ష్మి తీసుకురండి. యావదాస్తికి వారసురాలు. కౌజు పిట్టలాగా మా చేతిలో గిదగిదా కొట్టుకుంటూ ఎందుకు బతికుందో తెలుసా? నా వారసుడు నీ చేతిలో ఉన్నాడు గనక. వాణ్ణి విడిచిపెట్టకపోతే తక్షణం కనక మహాలక్ష్మిని చంపేస్తాను. బంగారు బాబు మాట్లాడేమిటి? భయంతో బెదిరిపోయి పక్షవాతం వచ్చి నోరు పడిపోయిందేమోనని నా డౌట్. నా కొడుకు చేత నువ్వు మాట్లాడించాలి, లేకపోతే కనక మహాలక్ష్మిని చంపేస్తాను. డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ. వీడు నన్ను తప్పేలా ఉన్నాడు, నన్ను కాపాడాడి. బంగారు, అలాగే బోసు, ఓకే, ఒప్పుకుంటున్నాను. నువ్వు కనక మహాలక్ష్మిని ఇటుపక్క పంపించు, నేను నీ కొడుకు నడిపక్క పంపిస్తాను. అలాగే, నా కొడుకు నేను చేయొద్దు. కనక మహాలక్ష్మిని వదిలిపెట్టేయంట్రా. డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ. వీడు నన్ను తప్పేలా ఉన్నాడు, నన్ను కాపాడాడి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కృష్ణ,
ఇవన్నీ కనక మహాలక్ష్మిది కాల్చి తప్పండి. మంచివాడు అనిపించుకో. ఇప్పటికైనా నిజం చెప్పు. అయ్యా జడ్జి గారు, ఈ కనక మహాలక్ష్మి ఫ్యాక్టరీ కాదు వారసురాలు. సుబాబును చంపాలని నేను చూస్తే ఆకాశంలో వచ్చి నన్ను రక్షించడు. ఆ ఉత్తముడి కోసమైనా నేను నిజం చెప్తాను. శ్రీకాంతను చంపింది నేను, ఫ్యాక్టరీని నాశనం చేసింది నేను, రవీందర్ను పాముతో కరిపించి చంపించింది నేనే. చెరుకు రైతులకు నేను చేసిన ద్రోహానికి నాకు చెరుకు తోటలోనే శిక్ష పడింది. బోసు జయం నీదే. బోసు జయం మనదే.